ఆర్బికే ఛానల్ చూస్తున్నటువంటి రైతు సోదరులకి నమస్కారం నేను డాక్టర్ ఎం రాఘంద్రారెడ్డి శాస్త్రవేత్త కృషి విజ్ఞాన కేంద్రం వెంకట్రామణగూడెం డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ ఈరోజు నేను మీతో మాట్లాడబోతున్న విషయం కూరగాయల సాగులో కలుపు యాజమాన్యం కూరగాయల సాగులో కలుపు యాజమాన్యానికి ఎంతో ప్రాధాన్యం ఉంది కూరగాయల సాగులో మాత్రమే కాకుండా మిగతా పంటలలో కూడా కలుపు అనవసరంగా పెరిగి ప్రధాన పంటకు హాని కలిగిస్తుంది దీనివలన జరిగే నష్టం దాదాపు కూరగాయ సాగులలో అయితే అరవై నుంచి తొంభై శాతం వరకు ఉండవచ్చు కూరగాయ సాగుల్లో వీలైనంత వరకు కలుపు మొక్కలు రాకుండా తగిన యాజమాన్యం చేపట్టాలి ఒకవేళ పంటలల్లో కలుపు ఆశించినట్లయితే దానికి తగిన యాజమాన్య పద్ధతులు చేపట్టడం చాలా ముఖ్యమైనది ప్రస్తుత పరిస్థితులలో రైతులు కలుపు ఆశించకుండా చూసుకోవడం ఆశించిన కలుపును నివారించడానికి ఇతర యాజమాన్యం మీద దృష్టి పెట్టకుండా పూర్తిగా కలుపు మందుల ద్వారా మాత్రమే కలుపు నివారణ అనే ధోరణిలో సాగుతున్నారు దీనివలన దీర్ఘకాలంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతాయి ఎందుకంటే ఈ కలుపు మందులు వాడడం వలన భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు మరియు భూమిలో జరిగే కొన్ని అవసరమైనటువంటి క్రియలకు హాని కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి కలుపు యాజమాన్యానికి కలుపు మందుల కంటే ముందుగా ప్రత్యామ్నాయ యాజమాన్య పద్ధతులు ఏమేమి ఉన్నాయో తెలుసుకొని వాటిని తమ తమ పంటలో కలుపు యాజమాన్యంలోకి తెచ్చుకొని ఆ పైన అవసరం మేరకు మాత్రమే కలుపు మందులు వినియో వినియోగం చేపట్టి ఖర్చు తగ్గించుకోవడం నాణ్యమైన ఉత్పత్తులను సాధించడం మరియు అధిక లాభాలు పొందడానికి అవకాశం మెరుగవుతుంది పంటల సాగులో కలుపు యాజమాన్యానికి రెండు పద్ధతులు పాటించాలి కలుపు రాకుండా నివారించడం రెండవది పైరులో ఆశించిన కలుపును నివారించడం నేల సమతలంగా లేని ప్రాంతాల్లో కలుపు సమస్య ఎక్కువే కాబట్టి పైరు విత్తే ముందే నేలను చదును చేసుకోవాలి వేసవిలో లోతుదుక్కులు దున్నడం వలన పొలంలో ఉన్నటువంటి తుంగ గరిక వంటి మొండి కలుపును నివారించుకోవచ్చు తొలకరి వర్షాలు మొదలైన వెంటనే నేలను వీలున్నన్నిసార్లు గొర్రుతో గుంటుకతో దున్నడం వలన నేల పైపరల్లోని కలుపు విత్తనాలు చాలా వరకు మొలక దశలోనే అంతరించి పంటతో పాటు వచ్చే కలుపు మొక్కలు చాలా వరకు తగ్గిపోతాయి కలుపు రాకుండా నివారించుకోవడానికి వివిధ యాజమాన్యాలను చూస్తే చూసినట్లయితే కలుపు విత్తనాలు కలవకున్నటువంటి పంట విత్తనాలను మాత్రమే వాడాలి వీటి కోసం సరైన పంట విత్తనాలను ఎన్నుకోవడం ఉత్తమం సిఫారసు మేరకు విత్తనం మోతాదు మొక్కకు మొక్కకు లేదా వరుసకు వరుసకు మధ్య సిఫార్సు చేసినటువంటి దూరం పాటించినట్లయితే సరైన పద్ధతిలో విత్తినప్పుడు కలుపు సమస్య వీలైనంతగా తగ్గించుకోవచ్చు వేసవిలో పాలిథీన్ షీట్లు నేలపై ఎమర్చి నేల బాగా వేడెక్కిన నేలల్లో కలుపు విత్తనాలు నశించిపోతాయి పైరు వేయడానికి కొంత సమయం ఉన్నప్పుడు పొలంలో పచ్చిరొట్టె పైరులు సాగు చేసి కలుపు వృద్ధితిని తగ్గించుకోవచ్చు పంట కోసిన తర్వాత ప్రధాన పొలాల్లో మిగిలిపోయే కలుపు మొక్కలను వెంటనే నాశనం చేయాలి అలా చేయనప్పుడు వాటి ద్వారా కలుపు మొక్కల విత్తనం ఉత్పత్తి అయ్యి తర్వాత సాగు చేసే పైర్లలో కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది మల్చింగ్ షీట్ల గురించి మాట్లాడినప్పుడు డ్రిప్ పద్ధతిని కలుపు మొక్కలు రాకుండా నివారించడంలో ఎలా ఉపయోగపడాలి అని అంటే డ్రిప్పు పద్ధతిని ఏర్పాటు చేసుకోవాలి పంటలకు అందించే ఎరువులు పొలంలో చల్లకుండా డ్రిప్ నీటి పారుదల సౌకర్యం ఉన్నప్పుడు డ్రిప్పు ద్వారా నీటిని అందించగలిగితే కలుపు వృద్ధిని తగ్గించుకోవచ్చు పైరు విత్తే ముందు లేక నాటే ముందు నేలను పూర్తిగా పాలిథిన్ షీట్తో కప్పి అవసరమైనటువంటి పాలిథిన్ షీట్ను బెజ్జాలుగా వేసి పైరు విత్తి లేక నాటిన పేర్లలో కలుపు మొక్కలు రాకుండా చూసుకోవచ్చు ఈ పద్ధతిలో ఖర్చు అధికం కాబట్టి అధిక ఆదాయం వచ్చే పంటలను మాత్రమే ఈ సాగులో పాటించవలసిందిగా గమనిక సాధారణ పద్ధతులలో అయితే నీటిని కట్టినప్పుడు పొలంలో నీరు నిలబడకుండా కలుపు మొక్కలను ఎక్కువగా ఆశించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి డ్రిప్ అవకాశం లేని దగ్గర కనీసం పైపులు ఉపయోగించి పొలంలో నీరు నిలబడకుండా పంటలకు నీరు అవసరం మేరకే పారించినప్పుడు కలుపు సమస్య తక్కువగా ఉంటుంది మరియు డ్రిప్ పద్ధతిలో పంటలకు నీరు కట్టినప్పుడు పొలంలో కలుపు సమస్య తక్కువగా ఉంటుంది కాబట్టి అవకాశాన్ని బట్టి నీరును ఇచ్చుకోవచ్చు అవకాశాన్ని బట్టి ఎరువులను ఇచ్చుకోవచ్చు అయితే సాధారణంగా పంట కాలపరిమితిలో మొదటి మూడో వంతు కాలంలో కలుపు సమస్య ఎక్కువ మరియు ఈ ఈ సమయంలో పైర్లు ఈ సమస్యను పెద్దగా తట్టుకోలేవు ఎందుకంటే కలుపు చాలా వేగంగా ఎత్తుగా పెరుగుతుంది ప్రధాన పంట చిన్నగా ఉన్నప్పుడు ఈ కలుపు సమస్య ఎక్కువైనప్పుడు ఇటువంటి యాజమాన్యంను సరిగ్గా పాటించాల్సి ఉంటుంది కాబట్టి పైర్లు మొదటి వంతు కాలాన్ని కలుపుకు సున్నిత దశగా చెప్పుకోవచ్చు ఈ దశలో పైరుతో పాటు మొలచినటువంటి ఏపుగా పెరిగే కలుపు మొక్క నివారించడానికి ఇప్పుడు చెప్పబోయే పద్ధతులను పాటించాలి మొదటి పద్ధతి యంత్ర పరికరాలతో కలుపు నివారణ పైరు విత్తిన తర్వాత పదహైదు రోజుల నుంచి ఇరవై రోజుల వ్యవధిలో అవసరం మేరకు పశువులు లేక యంత్రాలతో నడిచే పరికరాలతో అంతర్సేద్యం చేసి సాళ్ళ మధ్యలో పెరిగే కలుపును నివారించుకోవచ్చు సాళ్ళలో మొక్కల మధ్య మిగిలిపోయే కలుపును మాత్రం మనసులతోనే తీయించాలి అంతర్సేద్యం చేయడానికి పశువులు యంత్రాలు అందుబాటులో లేనప్పుడు అవసరాన్ని బట్టి పదహైదు నుంచి ఇరవై రోజుల వేయడంతో మనుషులతో కలుపు తీయించి పైలలో కలుపు సమస్యను అధిగమించవచ్చు మూడవది కలుపు మందులు వాడడం అవసరం మేరకు పంటకు తగిన కలుపు మందులను ఎంపిక చేసి సరైన సమయంలో కలుపు మందులు పిచికారీ చేయడం ద్వారా ప్రధాన పంటకు కలుపు మొక్కలు హాని చేయకుండా నివారించుకోగలము ఇప్పుడు వివిధ పంటలలో యాంత్రిక లేదా మనుషుల ద్వారా చేపట్టలేనప్పుడు కలుపు యాజమాన్యాన్ని ఈ రసాయనాలతో ఎలా కలుపు మొక్కలను తగ్గించుకొని పంటను కాపాడుకోవాలని వివరిస్తాను వంగ పంటలో కలుపు నివారణ నాటిన ఇరవై నాలుగు లేదా నలభై ఎనిమిది గంటల లోపల అలక్లోర్ ఒక లీటర్ను తేలిక నీళ్ళల్లో అయితే వన్ పాయింట్ ఫైవ్ లీటర్ బరువు నీళ్ళల్లో తేలిక నీళ్ళలు అని అంటే ఈ ఇసుక నేలలు బరువు నెలలు అనంటే ఒంట్రమట్టి ఉన్నటువంటి నేలలు నాటిన ఇరవై ఐదు ముప్పై రోజులప్పుడు గొర్రు లేదా గుంటుకతో అంతర్కృషి చేయాలి పైపాటితో పాటు ఎరువులు వేస్తే ప్రతిసారి ఈ గుప్పులు ద్రవి బోధలు సరిచేస్తే పంట ఏపుగా పెరుగుతుంది మరియు కలుపు నివారణ చేపట్టుకోవచ్చు టమాటాలో అయితే కలుపు నివారణకు పెండి మెథాలిన్ ఒక లీటరు బరువు నీళ్ళల్లో అయితే లీటర్ రెండు వందల ఎంఎల్ తీసుకోవచ్చు వీటిని రెండు వందల లీటర్ల నీటిలో కలిపి రెండు రోజుల లోపల తడి నేలపై పిచికారీ చేయాలి మెట్రిబిజిన మందును మూడు వందల గ్రాముల మోతాదులో నాటిన పదహైదు రోజులకు రెండు వందల లీటర్ల నీటిలో కలిపి వరుసల మధ్య పిచ్చికారీ చేయాలి నాటిన ముప్పై నుంచి నలభై రోజుల్లోపు గొర్రు లేదా గుంటుకతో అంతర్కృషి చేసుకోవడం ద్వారా పొలంలో కలుపు లేకుండా చూసుకోవచ్చు బెండలో అయితే పెండి మెథాలిన్ ఎకరాకు వన్ పాయింట్ టూ లీటర్స్ చొప్పున విత్తిన వెంటనే కానీ ఆ మరుసటి రోజు కానీ నేలలో తగినంత తేమ ఉండేదట్లు చూసుకొని పిచికారీ చేసుకోవాలి విత్తిన ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులప్పుడు గొర్రు లేదా గుంటుకతో అంతరిక్ష చేసుకోవడం వలన తర్వాత కలుపు రాకుండా చేసుకోగలము పందిరి కూరగాయలు అనగా తీగ ఏర్పడే కూరగాయలు దొండ కాకర బీర ఇలాంటి పంటలలో అయితే ఎప్పటికప్పుడు కలుపు తీసుకోవాలి ఎందుకంటే కలుపు కింద ఉంటుంది తీగ పైకి ఎక్కిపోతుంది రెండు నుంచి మూడు తర తర్వాత మట్టిని గుల్ల చేసుకోవాలి ఎకరాకు పెండి మెథాలిన్ వన్ పాయింట్ టూ లీటర్స్ రెండు వందల నీ రెండు వందల లీటర్ల నీటిలో కలిపి ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటలలోపు ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత తడి నీళ్ళపై పిచికారీ చేయడం ద్వారా ఈ కలుపు మొక్కల్లో ఆశించకుండా చూసుకోగలము క్యాబేజీ క్యాలీఫ్లవర్ లాంటి పంటలలో అయితే పెండి మెథాలిన్ ఎకరాకు వన్ పాయింట్ టూ ఫైవ్ లీటర్స్ లేదా అలక్లోర్ వన్ లీటరు చొప్పున రెండు వందల లీటర్ల నీటిలో కలిపి ఒకటి లేదా రెండు రోజుల్లోపు పిచికారి చేయాలి నాటిన ఇరవై నుంచి ఇరవై రోజు ఇరవై ఐదు రోజులప్పుడు అంతర్కృషి ద్వారా కలుపు రాకుండా చూసుకోవచ్చు మిరపలో కలుపు నివారణ చాలా ముఖ్యము మిరపల విత్తనం నాటిన రెండు రోజులలోపు తేమ ఉన్నప్పుడు లీటర్ నీటికి మూడు మిల్లీ లీటర్ల చొప్పున పిండి మితాలను పిచికారి చేసుకోవాలి మరియు కలుపు నివారించుకోవాలి సాలు తోటల్లో విత్తనాలు ఎదబెట్టిన తర్వాత రెండు నుంచి మూడు రోజుల లోపు నేలలో తగిన తేమ ఉన్నప్పుడు పెండి అనే మందును ఎకరాకి వన్ పాయింట్ త్రీ లీటర్స్ చొప్పున రెండు వందల లీటర్లు నీటిలో కలిపి నేల తరిచేటట్లు పిచ్చికారీ చేసుకోవాలి ఈ మందు మోతాదుకు మించి పిచ్చికారీ చేసినట్లయితే మిరప్ప మొలకల శాతం తగ్గే ప్రమాదం ఉంది ఉల్లిలో కలుపు నివారణ ఎలా చేసుకోవాలి అంటే నాటే ముందే క్లోరాలిన్ అనే మందును ఎకరాకు ఒక లీటర్ చొప్పున భూమిలో పిచికారీ చేసి తర్వాత కలెదున్నాలి ఒకవేళ క్లోరాలిన్ లేకపోయినట్టయితే పెండి మిథాలిన్ కానీ ఆక్సిఫ్లోరిన్ కానీ పిచికారీ చేసుకుని తర్వాత భూమిలో కలెదన్నుకోవచ్చు నీటిలో పిచికారీ చేసిన తర్వాత ముప్పై నుంచి నలభై ఐదు రోజుల తర్వాత కూడా ఒకసారి మట్టిని ఎగదోయాలి గడ్డపైకి అప్పుడు ఆ మట్టిలో ఉన్నటువంటి విత్తనాలు ఎండకు చూపించడం వలన ఆ కలుపు రాకుండా చూసుకోవచ్చు ఉల్లి నాటిన పదహైదు రోజుల నుంచి నలభై ఐదు మొదటి కలుపు తీయాలి తీయడం వలన మంచి ఫలితం ఉంటుంది గడ్డ బాగా పెరిగే అవకాశం ఉంటుంది నారు నాటిన డెబ్బై ఐదు రోజుల తర్వాత ఈ మ్యాలిక్ హైడ్రజైడ్ అనే ద్రావణాన్ని చల్లడం వలన ఉల్లిగడ్డ మొలకెత్తడం జరిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చు క్యాప్సికం క్యాప్సికం కూడా మిరప జాతికి సంబంధించినదే ఇలాంటి క్యాప్సికం పంట అనేది చాలా వాల్యుబుల్ మరియు ఇది అధిక దిగుబడిని మరియు అధిక ఆదాయాన్ని ఇచ్చే పంట ఇట్లాంటి పంటల్లో కలుపు లేకుండా చూసుకోవడం చాలా ఉత్తమము కలుపు నివారణకు పెండి మెతాలిన మందును ఎకరాకు వన్ పాయింట్ టూ లీటర్స్ చొప్పున రెండు వందల లీటర్ల నీటిలో కలిపేసేసి పిచికారీ చేయాలి పూత నిలబడడానికి మరియు దిగుబడి పెరగడానికి నాప్తీన్ అస్టిక్ అనే ఆమ్లం కూడా ఇటు ఇటుకి పిచికారీ చేయాల్సి ఉంటుంది అయితే క్యాప్సికం అనే ఈ పంటలో కలుపు లేకుండా ఉన్నట్లయితే ఈ ఎక్కువ పూత పూసి నాలుగు లోప్స్ ఉన్నటువంటి క్యాప్సికమ్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి కలుపు నివారణను చాలా ముఖ్యము పైన తెలిపినటువంటి ఈ అన్ని యాజమాన్య చర్యలను చేపట్టి యంత్రాలతో లేదా మనుషులతో కలుపు తీయించుకొని పంట వేసే ముందర కానీ పంట వేసిన ఒకటి రెండు రోజుల్లో కానీ రసాయనాలు ఒక్కసారి మాత్రమే స్ప్రే చేసినట్లయితే ఈ కలుపు నివారణ బాగా చేపట్టి అవసరమైనప్పుడు పంట సగం కాలం అయిపోయే లోపలే మనుషులతో కలుపు తీపించుకుంటే ఈ కలుపు నివారణ సరైనదని చెప్పేసేసి అధిక దిగుబాటులను సాధించుకోవాల్సిందిగా రైతులకు వినవి ధన్యవాదములు